ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన కొన్నేళ్లుగా దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన వద్ద ఉంచుకుని రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేస్తోందని చెప్పారు. కేంద్రంలో సమైక్య స్ఫూర్తిని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదితరులు నేతలను కలిశారని చెప్పారు. ఆ పరంపరలో భాగంగానే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు నిన్న ఫోన్ చేసి కలుస్తామని చెప్పామని, వారి ఆహ్వానం మేరకు కలిశామని చెప్పారు. జగన్ తో జరిగిన భేటీలో అన్ని విషయాలను పంచుకున్నామని కేటీఆర్ అన్నారు. అందరు నేతలను కలిసినట్టే ఏపీకి వెళ్లి జగన్ ను కేసీఆర్ కలుస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చర్చలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, పెద్దలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన సంవత్సరాల కాలంగా ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి, కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని రాష్ట్రాలపైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో ఒక సమాఖ్య స్ఫూర్తితో ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే వారు గతంలో స్వయంగా కోల్కతాకు వెళ్ళి మమతా బెనర్జీ గారిని, ఒరిస్సాకు వెళ్ళి బిజు జనతాదళ అధ్యక్షులు ఒరిస్సా ముఖ్యమంత్రి పట్నాయక్ గారిని, నవీన్ పట్నాయక్ గారిని, అదే రకంగా చెన్నైకి వెళ్ళి స్టాలిన్ గారిని, అదే రకంగా బెంగళూరుకు వెళ్ళి కుమారస్వామి గారిని, అజిత్ జోగి గారిని, ఇంకా చాలా పార్టీలతో, ఆయా పార్టీల అధ్యక్షులతో వారు సంప్రదించడం జరిగింది. వారందరినీ కూడా తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా నిన్న గౌరవనీయులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి, ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, లైక్ మైండెడ్ ఫోర్సెస్ హూ బిలీవ్ ఇన్ స్ట్రెంథనింగ్ రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా సందర్భానుసారంగా ఏ రకంగానైతే కేసీఆర్ గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులతో, ఆయా రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో